హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 7 లో అమర్దీప్ జర్నీ గురించి చెప్పాలంటే రోలర్ కోస్టర్ లాగా సాగిందని చెప్పుకోవాలి. అన్ని ఎమోషన్స్ అయితే కనిపించేస్తాయబ్బా. ఇకపోతే ఫినాలే వీక్ లో భాగంగా కంటెస్టెంట్స్ జర్నీ ఏవీస్ అయితే ప్లే చేయడం జరిగింది. అందులో భాగంగా అమర్దీప్ ఏవీ అయితే ప్లే చేస్తారనమాట. దానికి గార్డెన్ ఏరియాలోకి అయితే వచ్చేస్తాడు, అక్కడ ఒక సెటప్ ఉంటుంది. అయితే అమర్దీప్ జర్నీ అయితే ప్లే చేయడం జరిగింది. అమర్దీప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తన స్మైల్ ని అయితే అస్సలు పోనివ్వలేదు. ఇక మన బిగ్ బాస్ మాట్లాడుతూ, మీ బలం బలహీనత మీ స్నేహితులే, మీరు ఇక్కడికి దేనికోసం అయితే వచ్చారో దానికి అతి చేరువలో ఉన్నారు, ప్రతి ఇంట్లో మీలాంటి కొడుకు ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నారు. అండ్ అమర్దీప్, మీరు చాలా కష్టపడ్డారు, చాలా పోరాడారు కూడా, అండ్ మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరు ఎందరికో ఆదర్శనీయం. నిజంగానే చాలా చిన్న చిన్న తప్పులు చేస్తూ చిన్న చిన్నవన్నీ సర్దుకుంటూ పెద్ద విజయానికి అతి చేరువలో ఉన్నారు. విజయం కోసం మీరు పరితపించిన తీరు గమనార్హం. ఓడిపోయినా కూడా గెలుపు అనే దానికోసం పట్టు విడవని విక్రమార్కుల్లా మళ్లీ తిరిగి ప్రయత్నిస్తూనే వచ్చారు. చాలా సార్లు ఓటమిని చూస్తూ విజయం అంచుల్లోనే ఆగుతూ అయినా కూడా మళ్లీ తిరిగి చూడకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు అంటేనే అర్థమైంది. మీ చిరునవ్వుతో అందరి ఆదరాభిమానాలు, మిమ్మల్ని మీరు మార్చుకున్న తీరు, ఆట కోసం పరితపించే మీ మనసు, మీ కష్టాన్ని ప్రేక్షకులు సైతం గమనిస్తూనే వచ్చారు. మిమ్మల్ని మీరు ఈ బిగ్ బాస్ జర్నీలో బలపరుచుకుంటూ అడ్డంకులన్నీ కూడా అధిగమిస్తూ గమ్యానికి చేరువుగా దిశగా బాటలైతే వేస్తున్నారు. ఒక మంచి భర్తగా, ఒక మంచి స్నేహితుడిగా మీరు మీ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని నింపుతూనే వచ్చారు. కోపం అనే సహజ లక్షణం అందరూ ఎత్తి చూపినా కూడా మిమ్మల్ని మీరు మలుచుకుంటూ తగ్గించుకుంటూ రావడం జరిగింది. ఆల్ ద బెస్ట్ అమర్దీప్ ఫర్ ద ఫినాలే అంటూ చెప్పుకొచ్చారనమాట మన బిగ్ బాస్. సో బిగ్ బాస్ హోస్ లో తన జర్నీ వీడియో చూసుకొని ఎమోషనల్ అయిపోయాడనమాట మన అమర్దీప్. ఈ జర్నీ లైఫ్ లో నాకు ఒక పెద్ద మెమరీ బిగ్ బాస్, చాలా ఇచ్చింది హౌస్, నాకు నేనేంటో తెలుసుకోగలిగాను అంటూ కాస్త ఎమోషనల్ అయిపోయాడనమాట. నిజంగానే జర్నీ అయితే ప్లే అవుతున్నంత సేపు ఆ ఎమోషన్స్, ఆ గేమ్ అన్ని కూడా కళ్ళకు కట్టినట్లు చూపెట్టేశారబ్బా. వాట్ ఏ డెడికేషన్, అసలు సూపర్ అనిపించేసింది. ఇంతకీ అమ్మ డిజర్వ్ టు బి విన్నర్ అని మీలో ఎంతమందికి అనిపిస్తుంది? మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్ లో చెప్పేయండి.